అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ప్రశాంతానికి చాలా థ్యాంక్స్ వచ్చాను. సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సో నాకు ఫస్ట్ సాయి గారు అప్రోచ్ అయిన వెంటనే ఎనర్జీ కమాండో అని చెప్పినంటే నాకు ఫస్ట్ థింగ్ నాకు సూట్ అవుతుందా, ఎందుకంటే కొంచెం అని సెట్ అవుతుందా అని అనుకుంటున్న టైంలో కదలిగాను. అంటే ఫిట్నెస్ అలాగే ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాను, నాకు అది టెన్షన్ లేదు. బట్ ఒక కమాండో కింద లుక్ ఎలా వస్తుంది, ఎలిగెన్స్గా ఉంటుందా బాగుంటుందా అని ఒక టెన్షన్ పడుతుంది. టైంలో డాడీ కథలు విని చాలా బాగుంటుంది, ఎందుకంటే డాడీ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన పోలీస్ స్టోరీ కానీ సైనికుడు కానీ ఇలాంటివి ఎన్నో దేశభక్తి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఇమీడియట్గా నీకు బాగుంటుంది తప్పకుండా ఆయన చెప్పారు. బట్ ఈవెన్ ఈవెన్ లైక్ ఓకే చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేది. సో ఎప్పుడైతే మేము వెళ్ళి హెయిర్ కట్ చేసాము, ఐ వుడ్ లైక్ థ్యాంక్ మై స్టైలిస్ట్ రామండి. సో ఎప్పుడైతే తను ఈ లుక్ తను చేశారో అది ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఆ రోజు మేమందరం కూర్చున్నాం, నాకు ఇంత హెయిర్ ఉండేది. సో మెల్లిగా కట్ చేసి చూసిన తర్వాత ఆ హెయిర్ కట్ కానీ అంటారు కదా, సో అది పండి. సో ఆ లుక్ అలా సెట్ అయిందని సెట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా సెట్ అయింది. సో థ్యాంక్ యూ సాయి ఫర్ బిలీవింగ్ క్యారెక్టర్. ఎందుకంటే సాంగ్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు నాకు. ఒక ఇండియన్స్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పండిట్ ఫ్యామిలీని చూడటానికి కుర్రాడు. సో కాశ్మీర్లో జరిగినటువంటి ఇష్యూని నేను రిలీజ్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ వెళ్ళే సినిమా తీసానండి. ఒక హానెస్ట్ ఫిల్మ్, ఒక జెన్యున్ అనేటువంటి కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక దాంట్లో రాజు జాన్ ఒక లవ్ స్టోరీ, మా హీరోయిన్స్ నిత్యా నరేష్, సాషా, నూమి రాజు, కార్థిక్ రాజు, వీడియో బ్యాంక్ అభివృద్ధి గారు ఫస్ట్ టైం. సో ఇలా ఒక రాజు జాన్ సబ్జెక్టు ఒక మానిస్ట్ సినిమా తీయడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజుల్లో ఏదైనా ప్రకటన చేసిన ఏదైనా మానిస్ట్ చేసిన ప్రజలు తప్పకుండా చూసి దాన్ని ఆదరిస్తారు. సో మా సినిమా కూడా చూసి ఆదరిస్తారని మనం చూసి కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి. అందరం ఎవ్రీ వన్ టెక్నీషియన్ కి లైక్ టు థ్యాంక్ మై డిపి జైపాల్ గారు, చైనింగ్ విజువల్స్ ఎగ్జిబిషన్ గారు. సో అన్ని డేషన్స్ జైపాల్ గారు వెళ్ళి చాలా ఛాలెంజింగ్ గా ఈ సినిమాని తీశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. సో అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ రీసెంట్ గా మీరే చూశారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మన కాశ్మీర్లో మళ్ళీ ఒక ఇదయింది. సో మన ఎంతోమంది జవాన్స్ చనిపోయారు. సో చాలా బాధ వేసింది. అండ్ సో మళ్ళీ మేము సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అనుకోలేదు, ఎందుకంటే మేము అనుకున్నాం అది మేము తీసుకున్న 1990s 1980s తీసుకున్న ఒక ఇది అది. అప్పుడు పాకిస్తాన్ కాశ్మీరీ పండిట్స్కి జరిగే ఇష్యూని మేము తీసుకున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడు ఇది రైజ్ అవుతుందని అనుకోలేదు. సో చాలా బాధ వేసింది. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.